నమస్తే, నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు May 19th వరల్డ్ ఐబిడి డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఐబిడి అనేది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. దాని అర్థం ఏంటంటే పేగుకు సంబంధించిన వ్యాధి. పేగులో వాపు వస్తుంది, పేగులో కొంచెం గాయాలు అవుతాయి, పేగులో ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల మనకి సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. సో బేసికలీ పేగులో వాపు అనేది ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ మన ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తి మనకే విరుద్ధంగా పనిచేయడం ఒక ఫ్యాక్టర్. దాన్ని ట్రిగర్ చేయడానికి మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి, సంథింగ్ లైక్ ఇన్ఫెక్షన్ ఆర్ మన డైట్లో ఏమైనా తేడా అలాంటివి, అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో జీన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అది ఎక్కువ మందికి గమనిస్తున్నాం. సో జెనెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉండి దాని మీద ఇమ్యూనిటీ తేడా రావడానికి కారణం మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ చేయడం. ఈ మూడు ఫ్యాక్టర్స్తో మనకి ఈ డిసీజ్ వస్తుంది, ఐబిడి అనేది, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఇది యాక్చువల్లీ ఎందుకు మనకి డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది సైలెంట్గానే మన ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం. కొన్నిసార్లు చాలా విపరీతమైన కాంప్లికేషన్స్తో కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో దీని సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా పేషెంట్కి మోషన్స్ ఎక్కువ అవ్వడం, ఆర్ మలంతో పాటు బ్లడ్ రావడం, కడుపు నొప్పి ఉండడం, వామిటింగ్స్ రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఆర్ అల్సట, ఈజీగా అలసిపోవడం, అంటే రక్తం హీనత వల్ల అలసిపోవడం అనే లక్షణం కూడా రావచ్చు. సో ఈ సిమ్టమ్స్ కామన్గా ప్రెజెంట్ అవుతారు. అండ్ దెన్ డయాగ్నోసిస్కి మెయిన్గా మనం కొలనోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ చేస్తే మనకి పేగులో ఉన్న ప్రాబ్లం బయటపడుతుంది. సో కొలనోస్కోపీలో పేగులో పైపేసి చూస్తాము. అందులో పేగులో మనం యూజువల్గా పేగులో పుండు కానీ రక్తం కారటం కానీ చూస్తాము యూజువల్లీ. సో దాని బయాప్సీ తీసుకుంటే ఆ వ్యాధి అనేది నిర్ధారణ అవుతుంది. ఈ వ్యాధిలో అగైన్ ఐబిడిలో రెండు రకాలు మెయిన్ రకాలు, అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఒకటి, క్రోన్స్ డిసీజ్ అనేది ఒకటి. అల్సరేటివ్ కొలైటిస్ మెయిన్గా పెద్ద పేగునే ఎఫెక్ట్ చేస్తుంది. క్రోన్స్ డిసీజ్ అనేది చిన్నపేగు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. పెద్ద పేగు, చిన్నపేగు, ఈవెన్ నోటి నుంచి మలద్వారం వరకు మొత్తం ఎక్కడైనా ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది క్రోన్స్ డిసీజ్లో. ఇవి రెండు మెయిన్ డిసీజ్. ఇది కాకుండా మైక్రోస్కోపిక్ కొలైటిస్ అనేది మూడోది, అందులో రెండు రకాలు. అది చాలా తక్కువ ఉంటుంది, దాంతో ఇబ్బంది కొంచెం తక్కువే. కానీ ఈ అల్సరేటివ్ కొలైటిస్ క్రోన్స్ వల్ల మనకి చాలా ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగా మోషన్స్లో బ్లడ్, కడుపు నొప్పి, అలసిపోవడము, ఆకలి లేకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం. తర్వాత దీనికి కాంప్లికేషన్స్ ఏంటి? పేగులో ఈ పూత పుండు రావడం వల్ల మనకి మోషన్స్ రావడమే కాకుండా పేగులో పుండు డీప్గా అయితే పేగులో హోల్ పడవచ్చు, దెన్ పేగులో ఒక పేగు నుంచి ఇంకో పేగు కనెక్షన్ రావచ్చు, పేగు నుంచి చర్మానికి బయటికి కనెక్షన్ రావచ్చు, దాన్ని ఫిస్టులా అంటారు. సో ఇవన్నీ సిమ్టమ్స్తో పేషెంట్ ప్రెజెంట్ అవుతారు. కాంప్లికేషన్స్ ఇంకా చూస్తే పేగులో పుండు లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల ఆఫ్టర్ 8 to 10 years క్యాన్సర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్. నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ వచ్చేసి మెడిసిన్స్ ఉన్నాయి, మందులు, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, తర్వాత పవర్ఫుల్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. సో పేషెంట్ వ్యాధిని బట్టి ఎంత తీవ్రత ఉందని చూసుకొని దాన్ని బట్టి మనం ఇంజెక్షన్సా మెడిసిన్సా అనేది డిసైడ్ చేయొచ్చు. తర్వాత ప్రివెన్షన్ ఏమైనా చేయగలుగుతామా? నివారణ అనేది ఏం లేదు. బేసికలీ ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మనం వెస్టర్నైజ్డ్ డైట్, రిఫైన్డ్ డైట్ అలాంటివి అవాయిడ్ చేసి జంక్ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేయడం చేయొచ్చు. అండ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అదర్ థింగ్ ఈజ్ ఎర్లీ ఏజ్లో యాంటీబయాటిక్ యూస్ తగ్గించుకోవాలి. తర్వాత ఎఫెక్టివ్గా పనిచేసే వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా. ముందే చిన్నప్పుడు కావాల్సిన షెడ్యూల్లో ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ తీసుకోవాలి. అడల్ట్స్ కూడా వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ తీసుకోవాలి. అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది ఈ వ్యాధి గురించి. ఐ థింక్ మీరు వింటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేసుకోండి. దట్ విల్ ప్రివెంట్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ దిస్ బర్డెన్ ఆఫ్ దిస్ డిసీజ్, బికాజ్ వెస్టర్నైజ్డ్ పాపులేషన్లో చాలా ఎక్కువ ఉంది డిసీజ్. ఈవెన్ ఇండియాలో రీసెంట్గా పెరుగుతుంది. సో అవేర్నెస్ పెరిగితే కొంతవరకు మనం ఏమైనా ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.